మిమ్మల్ని తెలుగింటి అమ్మాయిగానే అందరూ మీరు తెలుగుకే చెందాలని అనుకుంటారు, కానీ అన్ని భాషలు నటించారు, హిందీలో కూడా నటించారట కదా మీరు? హిందీలో ఒక పిక్చర్ నటించాను, తర్వాత 4 పిక్చర్లు ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు? నాకు కొంచెం నిజం చెప్పాలంటే ప్లేన్ భయం ఉంది, అస్తమానం బాంబే వెళ్ళిపోవాలి. తర్వాత నేను ఎందుకు నాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఫ్రీగా ఫీల్ అవుతాను నేను. అందుకనే మీరు తమిళంలో కూడా ఇవ్వలేకపోయారు అంత అంతగా? తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను కానీ ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవ్వలేదు అట్మాస్ఫియర్ అది. సో అందుకని మెల్లిగా తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత కన్నడం కొన్ని పిక్చర్లు యాక్ట్ చేశాను. సావిత్రి గారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే మీకు ఆవిడ చేసే పాత్రలు చేయాలని కానీ మీరు చేసే పాత్రలు ఆవిడ చేయాలని కానీ ఇలాంటి అలాంటి కాంపిటీషన్ లేదు. ఆవిడే చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్టు, ఆవిడ క్యారెక్టర్స్ వేరు, నాకు వేరు. చదువుకున్న అమ్మాయిలు అవును, ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి బాగా సూటబుల్. నాకు అది అంత సూట్ అయ్యేది కాదేమో, నా క్యారెక్టర్ కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. అంత బిజీ షిఫ్ట్లో మీరు అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేవారు ఆ రోజుల్లో? ఇప్పుడు అన్నీ ఇవన్నీ ఫేషియల్స్, ఈ ట్రీట్మెంట్లు, బ్యూటీ అప్పుడు ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేవాళ్ళు ఏమో అనిపిస్తుంది. అప్పుడు అవేవి లేవు కదా? ఏమీ లేవు, అసలు ఏమీ లేదు, అసలు తెలియదు కూడా మాకు. బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, ఏమీ చేసేవాళ్ళు కదా. ఏ హీరో స్టైల్ ఎలా ఉండేది మాకు చెప్పాలంటే, మీరు వారితో షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరు బాగుండేవారు, ఎవరు డామినేటింగ్గా ఉండేవారు, ఎవరు కొంచెం దూరంగా ఉండేవారు? నాగేశ్వరరావు గారితో మొదలు పెడతాం. నాగేశ్వరరావు గారు చాలా లైవ్లీగా ఉండేవాళ్ళు, జోక్స్ చేసుకుంటూ మన్ని కూడా ఫ్రీగా ఫీల్ అవ్వడానికి వీలుగా మన్ని సెట్స్లో పెట్టేవాళ్ళు. చాలా కోఆపరేటివ్ను, తర్వాత ఏమన్నా తప్పు చేస్తే కూడా ఇలా చెప్పమ్మా అనేవాళ్ళు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కొంచెం రిజర్వ్డ్ కానీ షార్ట్ వరకు కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎక్కువ కల్పించుకునేవాళ్ళు కాదు, ఆయన ద్వారా అలా ఉండేవాళ్ళు. చాలా అంటే ఫ్రెండ్లీ టైపే కానీ ఓవర్గా ఇండల్జింగ్ ఏం లేదు. కొంచెం మనకు కూడా కొంచెం బెరుకు ఉండేది ఫస్ట్లో, తర్వాత అర్థమైపోయింది ఆయన నేచర్ అలా. కానీ కాంతారావుతో చాలా పిక్చర్ లెక్చర్, 28 సినిమా లెక్చర్. విట్లాచార్య గారి డైరెక్షన్లో 15 బయట పిక్చర్స్. తర్వాత జగ్గయ్య గారితో కొన్ని సినిమా లెక్చర్స్. అంత మంచి ఆర్టిస్టులు పాపం వాళ్ళు. మొన్న ఇటీవల కూడా వజ్రోత్సవాల్లో మీరు పాల్గొన్నారు, ఆ తరానికి ఈ తరానికి మార్పు వచ్చింది అనిపిస్తుంది? చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు టైప్ అయి మారిపోయింది, అసలు కంపారిజనే లేదు అప్పటికి ఇప్పటికి. ఎలా అంటే ఏ విధంగా మారిపోయింది అంటారు? అంటే ఇప్పుడు కంప్లీట్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఫ్రీగా తయారు, మాలాగా ఇన్నోసెంట్గా ఉంటారని అనుకోకూడదు ఇప్పుడు.